हाय फ्रेंड्स जय अंदर की। सो सीआरपीएफ ट्रेड्समैन संबंधी अडमिट कार्ड्स 20 నుంచి 25 వరకు అయితే రావాలి, బట్ ఇంకా రాలేదు। ఆల్రెడీ ఆల్మోస్ట్ 3 డేస్ అయితే అయిపోయింది। సో ఇంకా 2 డేస్ లో వస్తాయా లేదా అనేది చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటదన్నమాట। సో ఒకవేళ 25 వరకు అయితే రాకపోతే నెక్స్ట్ 25 నుంచి 30 వరకు అయితే ఛాన్స్ ఉంది। మేబీ అప్పుడు వస్తే వచ్చినా రావొచ్చు। 25 వరకు ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాకపోతే 25 నుంచి 30 వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది। ఒకవేళ 25 నుంచి కూడా 30 వరకు అయితే అడ్మిట్ కార్డ్స్ రాకపోతే మీరు ఫిక్స్ అయిపోండి, జూలై 1st నుంచి 30th వరకు ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి, మళ్ళీ నెక్స్ట్ టైం కండక్ట్ చేస్తారు। అది ఎప్పుడు డేట్ అనేది అయితే క్లారిటీ అయితే ఇంకా అప్డేట్ అయితే లేదన్నమాట। నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 20 వరకు అయితే అడ్మిట్స్ రాకపోతే మళ్ళీ 25 నుంచి 30th వరకు అయితే హోప్స్ పెట్టుకోవచ్చు, రావడానికి ఎప్పుడైనా డౌన్లోడ్ అవ్వచ్చు। ఒకవేళ అది కూడా రాకపోతే 30 వరకు అయితే రాకపోతే ఖచ్చితంగా జూలై 1st నుంచి 30th వరకు జరిగే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయరు అని చెప్పేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తెలిసిందన్నమాట। సో మరి నెక్స్ట్ టైం మనకు ఎగ్జామ్ పెడతారా లేకపోతే మళ్ళీ ఫిజికల్ టెస్ట్ పెడతారా అనేది వాళ్ళ మీద డిపెండ్, సిఆర్పి మీద డిపెండ్ అయ్యింది అనమాట। ఎందుకంటే దీని మీద కూడా చాలా మందికి డౌట్ ఉంది అనమాట। అంటే ఫస్ట్ కి మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఇది క్యాన్సిల్ అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుందా లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ ఏ పెడతారా కండక్ట్ చేస్తారా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది। అఫ్ కోర్స్ మీతో పాటు నాకు కూడా అదే డౌట్ ఉంది అనమాట। మేబీ ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఒకవేళ నెక్స్ట్ టైం ఒకవేళ ఇది ఫెయిల్ అయితే ఈ అడ్మిట్ కార్డ్స్ రాకపోతే ఫిజికల్ టైం మళ్ళీ 1st నుంచి 30th వరకు, జూలై 1st నుంచి 30th వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోతే ఒకవేళ నేను అనుకుంటున్నాను నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టేటట్టుంటే మళ్ళీ ఇవే ఎగ్జామ్ మళ్ళీ పెట్టాలనుకుంటే ఫిజికల్ టెస్ట్ స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను। దాని మీద అయితే ఎలాంటి అయితే క్లారిటీ అయితే లేదు, బట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు 1st నుంచి 20 నుంచి 25 వరకు అడ్మిట్ కార్డ్స్ అనేది చూడాలి। ఆల్మోస్ట్ 3 డేస్ అయిపోయింది, ఇంకా 2 డేస్ మిగిలింది। ఇప్పుడు కూడా ఇంకా టెక్నికల్ సర్వర్ బిజీ అనే వస్తుంది। సో ఇది అయిపోతే ఒకవేళ ఈ 25 నుంచి 30 వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు। ఈ 25 నుంచి 30 వరకు ఒకవేళ ఇది కూడా రాకపోతే ఇంకా మనం ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయిపోయినట్టే। నెక్స్ట్ టైం ఎప్పుడు పెడతారు అనేది ఆలోచించాలి। ఇది అయిపోతున్న తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడు పెడతారు, ఒకవేళ పెడితే మళ్ళీ 1st రిటర్న్ ఎగ్జామ్ పెడతారా లేకపోతే ఫిజికల్ టెస్ట్ పెడతారా అనేది అయితే అది మనం ఆలోచించాల్సిన విషయం అనమాట। ఒకవేళ ఇది యానా నిజంగా అంటే క్యాన్సిల్ అయ్యిందంటే మాత్రం చాలా అంటే చాలా బాధపడాల్సి వస్తుంది। ఎందుకంటే చాలా మంది ప్రిపేర్ అయి ఉన్నారు, బాగా చదువుకొని ఉన్నారు, చాలా ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాలి సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ అని చెప్పేసి। ఒకవేళ ఇది కానీ ఫిక్స్ ఫెయిల్ అయితే మాత్రం చాలా మంది డిసప్పాయింట్ అయ్యే అవకాశం అయితే ఉంది। ఆఫ్కోర్స్ డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే కష్టపడ్డ వాడికి ఆ విలువ ఏంటో తెలుస్తుంది అనమాట। ఒకవేళ నెక్స్ట్ టైం పెడితే కూడా మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ పెడతారా లేకపోతే ఫిజికల్ టెస్ట్ పెడతారా అన్న దాన్ని బట్టి చూసుకున్నట్టయితే మేబీ మీరు ఫిజికల్ టెస్ట్ పెట్టొచ్చారు అనుకుంటున్నాను। ఒకవేళ అది అయితే మాత్రం మీకు అది కూడా ఫిజికల్ టెస్ట్ కూడా మీరు ఎలాగైనా ప్రిపేర్ అవ్వి ఉండండి, రెడీ ఉండండి, రెండిట్లో ఒకవేళ ఏదైనా పెట్టవచ్చు। ఒకవేళ ఇది క్యాన్సిల్ అయితే, ఇది ఇంకా క్యాన్సిల్ అవ్వలేదు నేను చెప్తున్నాను, 25 వరకు అడ్మిట్ కార్డ్స్ రాకపోతే మళ్ళీ మీరు 25 నుంచి 30 వరకు అయితే చూడండి। మీరు 25 వరకు అడ్మిట్ కార్డ్స్ రాలేదంటే ఇంకా మీరు ఎగ్జామ్ పెట్టారు, ఎన్ఎట్ కండక్ట్ చేయరు అని చెప్పేసి అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు। మీరు 25 నుంచి 30 వరకు కూడా వెయిట్ చేయండి, అప్పుడు కూడా అడ్మిట్ కార్డ్స్ రావచ్చు, మనకి ఇంకా 1 వీక్ టైం ఉంది। ఈ 25 వరకు అంటే 25 వరకు అంటే డేట్ కానీ ఫిక్స్ ఏం కాదు, 30 వరకు ఎప్పుడైనా అవ్వచ్చు, మనకి ఇంకా టైం ఉంది। ఒకవేళ అప్పుడు కూడా అవ్వకపోతే 1st నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది ఉంది, 30 వరకు కూడా అవ్వకపోతే అప్పుడు మనం టెన్షన్ పడాల్సి ఉంటుంది కాబట్టి। సో 30 వరకు మీరు ఆశలు పెట్టుకోండి, 25 కాకపోతే మళ్ళీ 30 వరకు ఆశలు పెట్టుకుంటే అప్పుడు కూడా రాకపోతే నెక్స్ట్ ఆల్రెడీ ఆలోచిద్దాం, అప్పుడు అది ఏం చేయాలనేది ఆలోచించాల్సి ఉంటుంది అనమాట। సో ఇప్పుడే అందరు ఎవరు మీది కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకండి, మీ నమ్మకాన్ని పోగొట్టుకోకండి। మేబీ ఐ హోప్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను 100%। 25 రాకపోతే ఒక 26, 27, 28, 29, 30 లేదు ఈ డేట్ల మధ్యలో ఎప్పుడైనా రావచ్చు అని నేను అనుకుంటున్నాను। నాకైతే 6th చెప్తుంది మేబీ ఖచ్చితంగా 1st జూలై నుంచి 30th వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు అని నా మనసు చెప్తుంది, నా మైండ్ కూడా చెప్తుంది। సో అదే నమ్మకంతో ఉందాము, మీరు కూడా అదే నమ్మకంతో ఉండండి, ఎలాగైనా 1st నుంచి 30th వరకు ఎగ్జామ్స్ అవ్వాలని కోరుకోండి, అడ్మిట్ కార్డ్స్ రావాలని కోరుకోండి। అందరికీ ఆల్ ది బెస్ట్, జై హింద్।